క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభు బలీయమైన ఆత్మ మనందరిని సంధించాలని మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా మరి ఆహ్వానిస్తున్నాను రండి ప్రార్థనా టీవీ ప్రేక్షకులారా రండి వాక్యపు లోతునకు మనము బయలుదేరి వెళ్దాం ఈ యొక్క మే మాసంలో మనము ఎండలకి లేక వడగాల్పుకి లేక ఇంకా కొన్ని తెగులకి కరోనా సమస్యకి ఎన్నో మనము బాధపడుతూ ఉన్నప్పటికీ దేవుడు తన బలియమైన రెక్కల నీళ్ళలో మనందరినీ భద్రపరిచాడు కనుక రండి ఆధ్యాత్మికమైన జీవితంలో ఈ హృదయ అన్వేషణ చేద్దాం వాక్య అన్వేషణ చేద్దాం వాక్యపు లోతున్నకు వెళ్దాం రండి ప్రియా దేవుని సొత్తైన ప్రజలారా దేవుని జనాంగమా ఈ ప్రశస్తమైన సమయం మనకు దేవుడు అనుగ్రహించాడు కనుక మనం దేవునితో కలిసి మరి సహవాసం చేద్దాం రండి ఒక వాక్యాన్ని నేను పరిశుద్ధ గ్రంథంలో చదవాలని ఆశపడుతూ ఉన్నాను యక్ష గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పదిహేడవ వాక్యాన్ని మనం చదువుకుందాం నీతి సమాధానము కలుగునట్లు నీతి వలన నిత్యమును నిర్మలం నిర్భయం కలుగును అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖమైన నివాసము ఎందును నివసించేదారు చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకే స్తోత్రములు మీకే వందనాలు మహిమాన్యతడా ఈ ప్రశస్తమైన సమయంలో మా మంచి బోధకుడవై మాకు బోధించండి ఆత్మ విషయములను పరలోక విషయములను భవిష్యత్తు విషయములను మాకు తెలియపరచండి వాక్యమై ఉన్న దేవుడు మీరే ప్రభువా ఆధ్యాత్మికమైన జీవితంలో నడిపించండి ప్రతి హృదయం వినగలే చెవి మా హృదయాలను చేయమని నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని ఏసునామంలో ప్రార్థన చేస్తున్న తండ్రి ఆమెన్ ఆమెన్ రండి వాక్యములో తనకు వెళదాం ఇక్కడ చదవబడిన లేఖనం యషయా గొప్ప ప్రవక్త ఆయన మాట్లాడుతూ ముప్పై రెండవ అధ్యాయంలో ఈ పదిహేడవ వాక్యంలో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడంటే మనకు ఒకసారి చదువుకుందాం నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నిర్మలము నిర్భయము కలుగును ఇక్కడ చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి నీతి అనగా ఏమి దాని వలన సమాధానం ఎలా వస్తుంది అని మనము నుంచి అన్వేషణ చేస్తే నీతి అనగా ప్రభు అయినా ఆయనే నీతి మంతుడు యథార్థవంతుడు ఏ కల్మషం లేని దేవుడు ఆయన నీతివంతుడు నీతి స్థాపకుడు ఆయన నీతిని ఆ నీతి మార్గమును సరళం చేయగల శక్తివంతుడు మన ప్రభు కనుక నీతి సమాధానం నీతి సమాధానం మన దేవుడు సమాధానానికి కర్త మన దేవుడు మనకు నీతి కలిగి మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనకేముంటుందంటే సమాధానము సంతోషము కలుగుతుంది అంత మాత్రమే కాదు నీతి వలన నిత్యమును నిర్మలము నిర్భయము కలుగు నిర్మలము నిర్భయం కలుగుతుంది మనం నిర్భయంగా మనము ఉండాలంటే నీతి అయిన దేవుడిని మనము అనుసరించాలి మనం ఆయన్ని ఆశ్రయించాలి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినా సరే జీవించాలి ఈ దినాలలో చాలా కుటుంబాలు చాలా బాధపడుతూ ఉన్నాయి చాలా వేదన చెందుతూ ఉన్నాయి భయం కలుగుతుంది మరణ భయంతో చింతిస్తున్నారు చాలామంది వేదనతో మూలుగుతున్నారు కన్నీటితో బాధపడుతున్నారు నా ప్రియ స్నేహితులారా నా ప్రియ సోదరులారా నీతి సూర్యుడైన దేవుణ్ణి మనము ఆశ్రయించినట్లయితే మనకు సమాధానము ఉంటుంది నీతి సూర్యుడైన మన ప్రభు నీతికి ఆధారమైన దేవుడు నీతికి ఆధారమైన దేవుణ్ణి మనం ఎప్పుడైతే కలిగి జీవిస్తూ ఉంటామో మనకు సమాధానము వస్తుంది నిర్మలత్వం వస్తుంది అంత మాత్రం నిర్భయంగా జీవించగలం నిర్భయంగా జీవించగలం ఎన్ని వడిదుడుకులు ఇచ్చినా అందుకే దాబీదు మహారాజు గానం చేస్తూ తమ్ముట కీర్తన గానం చేస్తూ మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్వరించువాడు మహోన్నతుడు అంటే నీతిమంతుడు నీతిమంతుడు ఎవరయ్య అంటే మన ప్రభువైన క్రీస్తు నీతి స్థాపకుడు నీతి ఎవస్థాపకుడు ఆయనలో ఏ కల్మషం లేనివాడు దేవుడు మన కొరకు ఆయన ఆ యొక్క పురాణమును త్యాగం చేశాడు నీతిని అనుసరించమని ప్రకటించాడు నీతిని స్థాపించాడు భూమి మీద నీతిని కలగజేశాడు దేవుడు అట్టి దేవుడు మనకు ఆయన్ను అనుసరించినట్లయితే సమాధానము దొరుకుతుంది సంతోషము దొరుకుతుంది ఆనందం దొరుకుతుంది అంత మాత్రమే కదు మరి ఆయనలో మనం జీవిస్తున్నట్టయితే ఏ భయము లేకుండా నిబ్బరమైన జీవితం జీవిస్తాం నిబ్బరంగా మనం జీవిస్తాం ఈ దినములలో బహు బహుభయంందోళనతో ప్రపంచమంతా బహుభయంందోళనతో ఉంది ఎందుకో తెలుసా నీతి లేక యథార్థత లేక భక్తి లేక మరి దేవుని ఎందు భయభక్తులు లేక దేవునితో సహవాసము కలిగి జీవించే ఆ స్థితిగతులు కోల్పోయి ప్రపంచమంతా ఈ దినములలో తల్లడిల్లుస్తూ ఉంది ఏం చేయాలో తోచట్లేదు దిక్కు తోచని స్థితిలో ప్రపంచము తల్లడిల్లుతుంది ఎందుకో తెలుసా నీతి సూర్యుడైన దేవుణ్ణి విసర్జించటం వలన దేవుణ్ణి మర్చిపోవటం వలన దేవుణ్ణి విసర్జించి దేవుని యొక్క నామాన్ని తప్పించకుండా జపించకుండా దేవుని మరచిపోయి ధిక్కరించి ఏలివుడిగా తిరుగుతున్న సందర్భంగా మరి ఈ స్థితిగతులన్నీ మరి భూమినికి ఉద్భవిస్తూ ఉన్నాయి అయితే నా ప్రియ దేవుని బిళ్ళారా మనకు భయము చింత ఏమీ లేదు ఎందుకంటే నీతి సూరుడైనటువంటి నీతి స్థాపకుడైనటువంటి దేవుడు మన పక్షమున ఉన్నాడు అంత మాత్రమేగా దేవుడు అంటాడు నీవు ఎక్కడికి వెళ్ళినా నీ మార్గములను సరళం చేస్తాను ఎక్కడికి వెళ్ళినా నేను కునుకను నిద్రపోను నేను కునుకను నిద్రపోను నిన్ను కాపాడు వాడను అని ఆయన మాటలు చాలా మధురంగా ఉంటాయి ఆయన మాటల్లో మెల్లని స్వరం ఉంటుంది ఆయన మాటలలో ఆదరణ ఉంటుంది ఆయన మాటలలో నిర్భరమైన శక్తి మనకు వస్తుంది ఆయన మాటలలో ఎంత మాధుర్యం ఉందంటే జుంటు తేనె దారుల కన్నా అతి మధురమైన ఆ మధురానుభూతులను మనకు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఏం మన పూ మన మన ప్రక్క ఏం జరుగుతున్నా మన ముందు ఏం జరుగుతున్నా మన వెనక ఏం జరుగుతున్నా మనం చింతించాల్సిన అవసరం లేదు ప్రియ సంగమా ప్రియ నేస్తమా వాస్తవం సహోదరా సహోదరి ఇది వాస్తవం సత్యం నీతిని కలిగి యథార్థంగా జీవించినట్లయితే నీతిమంతుడైన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన ఆ యొక్క ఆస్తముల కింద మనల్ని భద్రపరుస్తాడు ఆ చేతి నీడలో ఆ చేతి క్రింద ఆ మహోన్నతుడైన ఆ దేవుడు మనలను సంరక్షణ చేస్తాడు సంరక్షణ చేస్తాడు దేనికి భయపడవలసిన అవసరత లేదు నిబ్బర బుద్ధి కలిగి జీవించమంటాడు నిబ్బర బుద్ధి కలిగి జీవించమంటాడు అయితే నీ ఇక్కడ వాక్యము ఒక మరి ముప్పై మూడవ అధ్యాయము యశయగంధం రెండవ వాక్యాన్ని మనం చదువుకుందాం యహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాం మా ఎందుకు కనికరించుము దేవుని బిడ్డలు ఇది ఆయన ప్రార్థన ఆయనకు ప్రార్థన ఎట్లా ఉందంటే యహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాం మేము ఎంతో ఆందోళన ఉన్నా ఎంత భయంధన ఉన్నా మరణకరమైన వేదన సంభవిస్తున్నా మమ్మల భయం ఆవరించుకొని ఉన్నా మేము ఏ స్థితిలో ఉన్నా మా దేవా మా రక్షక నీ ఉన్నావు మా పక్షమున మా సమస్యలు తీర్చటానికి మమ్మల్ని ఉద్దేశపరచటానికి నీ ఉన్నావు నీ కొరకు కనిపెట్టుచున్నాం మాయందు కనికిరించుము ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణార్థముగాను గాను ఉన్నావు అంతే దేవా ఉన్నా మాకు ఇంత గొప్ప శక్తి మాకు ఉందంటే నీవే నీతికి ఆధారమైన దేవుడు నీవే మమ్మల్ని నిర్మించింది నీవే మమ్మల్ని కలుగజేసింది మా స్థితిగతులు మా సమస్తం మీరే మా యొక్క ఆలోచనంతా బీరే మమ్మలను ఏ స్థితిలో ఎన్నుకున్నారో ఏ స్థితిలో మమ్మల్ని మలుచుకున్నారో ఏ స్థితిలో మా స్థితిగతులు మార్చారో దేవా మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ దుర్దేశ ఉందే ఏదైతే దాన్ని నుంచి మమ్మలను కాపాడుమో దాని నుంచి మమ్మలను విడిపించుమో దాని నుంచి మమ్మలను పక్కకు తీర్చివేయము అని మరి ఈ యొక్క విషయాలలో ప్రార్థన చేస్తున్నట్టుగా ఈ వాక్యలేఖనం మనం తెలియపరుస్తుంది అది మూడో వాక్యంలోకి వస్తే మహాఘోషణ విని జనులు పారిపోవును మహాఘోష విని జనులు పారిపోతారట ఈ దినాల్లో చూస్తే అక్కడక్కడ మనం వింటున్న ఈ దుర్వార్తలను విని నిబ్బర బుద్ధిని కోల్పోతున్నారు చాలామంది దేవుణ్ణి ఎందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలు కూడా జిగచారుతున్నారు కొంతమంది కొంతమంది అయితే ప్రియ మిత్రమా ప్రియ స్నేహితుడా ప్రియ సంఘమా అది కాదు మనకిచ్చిన దేవుడిచ్చిన ఆ మహిమేశ్వర్యం ఏంటంటే నీవు ఏ స్థితిలో ఉన్నాను ఏ పరిస్థితిలో ఉన్నాను నీవు నిర్భరము కలిగి ఉండు ధైర్యముగా ఉండు యహోస్వా నిబ్బరము కలిగి ఉండు ధైర్యము కలిగి ఉండు నేను మోసెక్కు తోడైన రీతిగా నీకు తోడు ఏ వచ్చినా సరే నేనున్నాను నేను చూసుకుంటాను నీకు తోడుగా నేనున్నా నీవు నిభ్రం కలిగి ఉండు ధైర్యము కలిగి ఉండు మరి ఈ దినాల్లో చాలామంది అధైర్యము చెందుతున్నారు నోనా అధైర్యం చెందటానికి ఏమాత్రము వీల్లేదు మహాఘోషణ విని జనములు పారిపోవునో నీవు లేచుట్టతోనే అన్ని జనులు చదిరిపోదురు చీడ పురుగులు కొట్టివేయినట్లు మీ చొమ్ము దోచబడును మిడతలు ఎగిరిపడునట్లు శత్రులు దాని మీద పడుదురు ఎన్ని వచ్చిపడ్డా ఎన్ని చేసినా దేవుని పిల్లలమైన మనం దిగులు పడవలసిన పని ఏమాత్రం లేదు కలత చెందవలసిన విషయం ఏమాత్రం లేదు దేవుడు ఈ దినములైనా సరే ఒకవేళ ప్రియ మిత్రమా నీకంటే తక్కువ వాళ్ళు నీకంటే దీన స్థితిలో ఉన్నవాళ్ళు నీకంటే మరి ఎంతో పేద కుటుంబంలో ఉన్నవాళ్ళు ఈ సమయాన్ని గమనించు గమనించి నీకు తోచిన సహాయం నువ్వు అందించగలిగితే నీవు నీతిమంతుడైన దేవునితో సహవాసము కలిగిన వాడవు సహవాసము కలిగి ఉన్నా సిస్టర్ నీవు ఇది అసలు విషయం దేవుడు చెప్తాడు పేదలను కటాక్షించువాడు యహోవాకు అప్పించువాడు అంటాడు అయితే నీవు ఎన్ని జరుగుతున్నాయి మంచిదే జరగనివ్వండి వాటన్ని జరిగిపోనివ్వండి కానీ మనం చేయవలసిన పని ఏమిటంటే మనం చేయవలసినది మనము ఎదటి వారిని మనము ఆదుకోవాలి ఆదరించాలి ఎదటి వారిని మనం ఏం చేయాలంటే మనకు తోచిన సహాయమును అందించువారిగా వారిగా ఉండాలి ఈ దినములలో అనేక మంది మరి ఈ లాక్డౌన్లో పని లేక ఇతరతర లేక తన బిడ్డలతో చాలామంది అలమటించి పోతున్నారు గవర్నమెంటు వారు కూడా చాలా సహాయం అందిస్తున్నారు కానీ అది చాలట్లేదు అది సరిపోదు అయినను ఆ బిడ్డలతో ఆ కుటుంబాలు కొన్ని బిక్కు బిక్కు మన గడుపుతున్నారు గోష ఈ యొక్క వార్తలు ఎక్కడ ఏం జరుగుతున్నాయి ఇవన్నీ విని వారి హృదయాలు ఇంకా జిగజారిపోతున్నాయి కనుక ప్రియనా మిత్రమా ఇక్కడ చీడపురుగులని పురుగులని రాయబడింది ఇవన్నీ శ్రమలకు సాదృశ్యం ఇవన్నీ కష్ట కష్టాలకు శ్రమలకి మరి భూమి మీద ఆవరించేటటువంటి ఈస్ ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తే మనము ఓపికగా ఉండమని మరి ఎంతమంది అయితే ఈ దినములలో దైవ జ్ఞానము కలిగి దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారో నాకైతే తెలియదు కానీ దేవునికి మాత్రం తెలుసు వారికి సింహము పిల్లలు లేమి కొని ఆకలి కొనిన కొనవచ్చును కానీ అటువంటి తన బిడ్డలని ఆకలి కొననివ్వడు డబ్బిగా కొనివ్వడు ఆయన తృప్తిపరుస్తాడు వారిని సమృద్ధైన ఆహారంతో తృప్తిపరుస్తాడు ఆ ఏలియ కాలంలో ఆ యొక్క పట్టణంలో ఆ యొక్క యదవరాలి దగ్గర మనము ఇదంతా విషయం తెలుసు మూడున్నర సంవత్సరములు సమృద్ధి ఆహారమును కలగజేసిన దేవుడు అట్టి రీతిగానే ఈ లాక్డౌన్ ఎంతవరకు ఉంటుందో మరి అంతవరకు కూడా తన బిడ్డలను దేవుడు పోషిస్తాడు ఆమె కనుక సంరక్షణ చేస్తాడు ఎప్పుడు సంరక్షణ చేస్తాడంటే నీతిని అనుసరించి యథార్థంగా దేవుని సల్లో ఉండే ప్రతి బిడ్డను ప్రతి వ్యక్తిని దేవుడు సంరక్షణ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన పర్ణచాలలో దాచిపెడతాడు ఆయన బలీమైన రెక్కల కింద భద్రపరుస్తాడు ఇది వాస్తవం సత్యం భద్రపరిచి కోడి తన రెక్కల కింద తన పిల్లలను ఎలాగ భద్రపరుచుకుంటుందో తన బిడ్డలను కూడా ఈ కరోనా వ్యాధి నుంచి భద్రపరుచుకుంటాడు ఎందుకో తెలుసా ఆయన రాకడి కొరకు ఆ సంగము ఎత్తబడేదాని కోసము సిద్ధం చేస్తాడు అంతేగాని అంత తేలిగ్గా ఇవి జరగవు ఎలాంటి ఉప్పిల్లు జరగవు దేవుని బిడ్డలకి ఎట్టి పరుచులు జరగవు అందుకే దావి అంటాడు ఏ తెగులు నీ గురము సమీపించదని చెప్తాడు అది అంటే దాని అర్థం ఏంటంటే గురారం అనగా ఇల్లు కాదు మన దేహం ఇటువంటి తెగులు మరి దేవుని బిడ్డల దేహాలు అంటాం వారి దగ్గరికి రావు ఇది సత్యం సర్వ సత్యం కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని సుత్తైన ప్రజలారా ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అంతకంటే చింతించాల్సిన అవసరం ఏమాత్రం లేదు మనకు ఇక్కడ చూసినట్లయితే ముప్పై మూడో అధ్యాయము యశయగంధం ఆరో వాక్యం మనం చదువుకుందాం నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండునో రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధిని కలుగును ఇక్కడ ఏమంటున్నాడంటే నీ కాలములలో ఈ కాలమేననుకో స్థిరముగా ఉండాలంటున్నాడు రక్షణ బాహుల్యము బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును యహోవ భయము వారికి ఐశ్వర్యము అది విషయం మనం దేనికి భయపడకూడదు దానికి దీనికి కాదు భయపడాల్సినది మన దేవునికి భయపడాలి సాకిల పడాలి ఈ దినములు ఇచ్చింది అందుకోసమే మనము గృహాలలో ఉండి మన ఇళ్ళల్లో ఉండి మన బిడ్డలతో మనం గడిపే అవకాశం వచ్చింది చాలామంది అసలు ఆ తండ్రి ఒక దాన్ని పోతే తల్లి ఒక దాన్ని పోయి బెడ్లు అనాది పాలుగా వాళ్ళు విషయాలు చాలా గమనించవచ్చు మనం ఇప్పుడైతే ప్రజెంట్గా అందరూ మరి ఒక కుటుంబంగా సమకూడబడి ఉన్నారు కుటుంబాలలో వాళ్ళ ఆయిగా దేవుని ఏం చేయాలంటే మహిమపరచాలి దేవుని గణపరచాలి స్థుతులు చెల్లించాలి అయా ఇట్టి స్థితికి మాకు ఇచ్చినందుకు మేము ఆ ఇటు స్థితిలో ఎంతకాలము మాకు లేకుండా పోయింది ఈ స్థితిని మాకు ఇచ్చావు కనుక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము అనాలి ఇది సమయం ఇది మనము భయపడాల్సిన అవసరం లేదంటున్నాడు అంటే మనం ఎవరికి భయపడాలంట యహో భయము వారికి ఐశ్వర్యము అయితే ఆ రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును మనకు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఏ కుటుంబం అయితే ప్రయాణిస్తుందో ఆ కుటుంబము దేవుని ఎందు భయభక్తులు ఉంది ఇంక దేనికి భయపడాల్సిన అవసరం లేదు అవసరం లేదు అసలు భయపడాల్సిన అవసరం లేదు మన పక్క వెయ్యి మంది కూలినా పదివేల మంది కూలిన దేవుని పిల్లలు నిరీక్షణతో ఉంటారు అది దేవుని మహిమైశ్వర్యం దేవుని యొక్క మహిమైశ్వర్యం ఏంటి అంటే అది రక్షణానందం కనుక ప్రియ దేవుని పిల్లారా ఇక్కడ గమనించినట్లయితే సుఖదుఖపు ఆటుపోట్లు వస్తుంటాయి అప్పుడప్పుడు కాదట్లేదు పగలు రేయి ఎలాగో కొన్నాళ్ళు వెన్నెలా కొన్నాళ్ళు సీకటివ్ ఎలాగో సృష్టిలో అలాగనే మానవుని యొక్క జీవితంలో కూడా ఇలాంటివి ఉన్నవి కొన్నాళ్ళు వెన్నెలా కొన్నాళ్ళు సీకటి ఉంది సృష్టిలో మానవుడి జీవితంలో కూడా కొంతకాలం సంతోషిస్తాడు కొంతకాలం నిష్ఠూర పడుతూ ఉంటాడు అయితే జీవన జీవనసరళిని జరుగుతూనే ఉంటుంది దేవుడు వారిని మరి కష్టంలో ఉన్నప్పుడు ఒకే రీతిగా చూస్తాడు సుఖదుఖాలు తోగున్నప్పుడు ఒకే రీతిగా చూస్తాడు సంతోషం ఆనందంతో ఉన్నప్పుడు ఒకే రీతిగా చూస్తాడు అది దేవుని యొక్క సమాధానం నీతి సమాధానాలకు కర్త అయితే ప్రియ దేవుని బిళ్ళారా ఇక్కడ మనం గమనించినట్లయితే ఐదవ వాక్యం యహోవ మహాఘనత నొంది ఉన్నాడు ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపును న్యాయముతోనూ నీతితోనూ మనలను తృప్తిపరుస్తాడు దేవుని బిడ్డలను ఆయన హత్తుకుంటాడు ఎప్పుడు విడిచి వెళ్ళాడు ఎడవాడు ఎడబాయుడు దేవుడు ఆయనకి ఈ దినములలో దేశమంతా మరి అల్లకొల్లంగా ఉంది ఎవరిని ఏంటో తెలియట్లేదు ఎవరు ఎటుపోయారో తెలియట్లేదు తల్లి ఒక దేశంలో ఉంటే తండ్రి ఒక దేశంలో ఉంటున్నాడు ఇట్లా ఇట్లా జరుగుతుంది మన కళ్ళ ముందు చూస్తున్నాం అంటే ఇవన్నీ జరుగుతాయి ప్రభు చెప్పాడు ఇవన్నీ జరుగుతాయి జరగనివ్వు అంటాడు అంతము వెంటనే రాదు అన్నాడు అంతము ఎంటనే రాదు అయితే ఒక్క విషయం మాట్లాడతాను మీతో అన్యాయము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును వాక్య సత్యం ఇది అన్యాయం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు ఇప్పుడు మన ప్రపంచంలో ప్రేమ అనేది లేదు ప్రేమ లేకనే ఈ ఈ బాధలు కానీ ఇబ్బందులు కానీ పడుతున్నాం మనిషికి మనిషికి ప్రేమించినట్టుగా కనిపిస్తున్నాడు కానీ ఏమాత్రం లేదు ప్రేమ అంటే దేవుని ప్రేమ అది శాశ్వత ప్రేమ శాశ్వత ప్రేమ మన దేవుడు నీతి యథార్థ భక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆయన నివాసం చేస్తాడు దేవుడు దేవుడు నీతో నివాసం చేస్తున్నాడు నీ హృదయ అంతరంగంలో నివాసం చేస్తున్నాడు ప్రేమైన నా తల్లి ప్రేమ ప్రేమైనా నా చెల్లి ప్రేమైన నా సహోదరు నా సహోదరి ఈ కరోనా వైరస్ గురించి నీవు చింతించాల్సిన అవసరం లేదు కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవునితో కొనసాగించు నీ జీవితాన్ని దేవునితో గడుపు అందుకే దేవుడు ఈ సమాధానము సంతోషము ఆనందము మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే మనము దేవుని విడిచిపెట్టి ఉంటామో ఇటువంటి వాటి అన్నిటికీ భయపడాల్సిన అవసరత ఏర్పడుతుంది ఎక్కడ ఏది జరిగినా ఉరికిని భయపడిపోతారు ఉలిక్కిపడి దేవుని పిల్లలు ఎప్పుడు కూడా నిబ్బరంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు అదే అసలు గుర్తు ఆయన రాకడకు గుర్తులు ఇవన్నీ అని మనము తెలుసుకుంటా ఉన్నామన్నాడు దేవుడు నా రాకడకు గుర్తులు ఇవన్నీ జరగవలసి ఉన్నవి ఇవన్నీ అంతమో ఎంతనే రాదు కానీ మీరే భయపడక ఉండండి నిర్భరంగా ఉండండి అన్నాడు ప్రభు కనుక మరి ఈ స్థితిగతులలో మరి ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు వారికి సహకారం అందించండి తోడ్పాటు అందించండి వాళ్ళను వేరే విధంగా చూడబాకండి వారి వారి కుటుంబాలను ప్రేమించండి మరి దేవుని ప్రేమను పంచండి దేవుని ప్రేమను పంచండి ఆ యొక్క వ్యాధి కలిగిన వాటి దగ్గరికి వెళ్తే అందరూ ప్రభు ప్రభు అన్నప్పటికీ కూడా ఆయన వెళ్ళి ముట్టుకొని ఆయన బాగు చేసి తన భార్య పిల్లలతో ఐక్యం చేశాడు అది ప్రేమ పంచటం ప్రేమ పంచండి ఈ దినంలో కరోనా సంభవించిన వాళ్ళను కూడా పాజిటివ్ వచ్చిన వాళ్ళను కూడా ప్రేమించండి వారిని ఒక విధంగా చూడబాకండి మరి డాక్టర్లు కానీ మన మరి మరి పోలీసు వారు కానీ మన మరి స్టాఫ్ మొత్తం చాలామంది మరి దే దేవుని ప్రేమను పంచుతున్నారు కనుక మరి మన పోలీసు విభాగం అయితే చాలా ప్రయత్నం చేస్తున్నారు ఎవరి కోసం అంటే మన కోసం మన జనుల కోసం ప్రజల కోసం ప్రయాసపడుతున్నారు డాక్టర్లు కార్మికులు ఎంతోమంది మరి వారందరి కొరకు ప్రార్థన చేయాలి అది మనకిచ్చిన సమయం పిల్లలు కూర్చొని ఈ వాక్యంలో ఉన్న తాత్పర్యము ఏంటంటే ప్రేమను పంచాలని ఆ నీతిని కొనసాగించాలని ఆ సమాధాన కర్తను ఆరాధించాలని సేవించాలని ఇది సమయం ఇచ్చాడు సేవించే సమయం మన గృహాలలో మన ఇళ్లలో మన బిడ్డలను కలిసి సహాయం చేయమని కనుక మరి ఈ నీతి సమాధానము కలగజేయను నీతి వలన నిత్యమును నిర్మలం నిర్భయం కలుగును ఆశ్రయము ప్రభు కనుక అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక దేవుడి మాటలు మన ఇంటిలో దీవించి గాక ప్రార్థన చేసుకుందాం తండ్రి ఈ పాదంబలకు స్థుతులు స్తోత్రములు ఈ లేఖన సత్యంలో ఉన్న తాత్పర్యం ప్రతి హృదయానికి చారనివ్వండి ప్రభా ఈ యొక్క ఆయన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరినీ ఆహిత్పరచండి బలపరచండి ఆశీర్వదించండి ఈ యొక్క ఉప్పిని నుంచి తప్పించండి ఈ భయంకరమైన స్థితిలో నుంచి తప్పించి నిర్భయమైన ఆరోగ్యం బలం శక్తిని నైను ప్రసాదించమని ఎవ్వరు నైనా దిగులు చింత లేకుండా నిశ్చంతంగా జీవించే భాగ్యం దయచేయమని నాజడైన ఏసునాములో ప్రార్థన చేస్తున్న తండ్రి ఐ మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు గ్రీసు ప్రభుల వారిని పరిశుద్ధాత్మదేవుని అన్యున సాహసం సన్నిధి మనకును పరిశుద్ధులకును సదాకాలం తోడేగాక ఆమెను ఆమెను మీ అందరికీ వందనాలు మీ అందరికీ వందనాలు